తాపీ కూలీగా వాచ్మెన్గా కేబుళ్ల కోసం గుంతలు తవ్వే కూలీల జీవితాన్ని ఆరంభించిన ఓ 22 ఏళ్ల కుర్రాడు తాను 100 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీకి చైర్మన్ అవుతానని ఊహించగలడా? మారుమూల పల్లెల్లో 2 గ్లాసుల దురవస్థను అనుభవించిన ఆ యువకుడు ఇప్పుడు సమాజంలో ఓ ఉన్నతమైన స్థానానికి చేరుకోగలడని విశ్వసించగలడా? సాధారణంగా అయితే ఇది సినిమాలో మాత్రమే నిజమవుతుంది. ఓ పాట అయిపోయేలోపు ఫాస్ట్ ఫార్వర్డ్లో హీరో పూరిగుడిసె నుంచి బంగ్లాలోకి మారిపోతాడు. కానీ రియల్ లైఫ్లో ఇలాంటి ఘటనలు అసాధ్యమే. అయినా అక్కడక్కడ తారసపడొచ్చు. ఇప్పుడు మీరు చూడబోయేది కూడా ఇలాంటి కథనమే. కేవలం డిప్లొమా చదివిన వ్యక్తి అష్ట కష్టాలు పడి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం గుర్తించే స్థాయికి ఎదిగాడు. రూపాయి పోగేసి కష్టాన్ని నమ్ముకొని ఒక్కో ఇటుకతో కళల సౌధాన్ని నిర్మించుకున్నాడు. అతనే మన్నెం మధుసూదన్ రావు, MMR గ్రూప్ చైర్మన్. ఓ కుగ్రామం నుంచి వచ్చి కార్పొరేట్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్ మధుసూదన్ రావుది ప్రకాశం జిల్లా కందుకూరులోని పాలకూరు గ్రామం. తండ్రి పేరయ్య, తల్లి రాములమ్మకు పుట్టినటువంటి 8 మంది సంతానంలో 5వవాడు ఇతను. ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉండే వీళ్ళ పూరి గుడిసె. మగాలెవరూ మోకాలను దాటి పంచను కిందకి కట్టకూడదు. ఏరా, ఒరేయ్, ఓసేయ్, ఇవే వీళ్లకు ఊరి జనాలు ఇచ్చే పేర్లు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిందేమైనా ఉంది అంటే అది పేదరికం. పాలేరు పని, తాపీ పని, తల్లి పొగాకు గ్రేడింగ్ కూలి. ఇంట్లో అంతా పనిచేస్తే తప్ప పూట గడవని స్థితి. ఇక ముప్పూటలా తాగేది, తినేది గంజి, జొన్న సంకటి మాత్రమే. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగాడు మధుసూదన్. ఇక 6వ తరగతి వరకు ఊళ్ళోనే చదువు. అంతమందిని సాకడం ఆ తండ్రికి భారమైంది. ఇంట్లో 4 ఆడపిల్లలు అయినా సరే 2 కొడుకులైనా కనీసం చదివించాలనే కోరిక తల్లిదండ్రులది. అందుకే ఇంట్లో మిగిలిన 8 మంది చేసిన త్యాగం మధుసూదన్ను, అతని అన్న మాధవ్ను చదివించేలా చేసింది. ఇంట్లో తిండికి కూడా ఇబ్బంది కావడంతో అన్నదమ్ముల మకం సంక్షేమ హాస్టల్కు మారింది. అక్కడైనా ముప్పూటలా తిండి దొరుకుతుందన్న వీళ్ళ ఆశ అడియాసి అయ్యింది. ప్లేట్లో మజ్జిగ పోసుకుంటే పురుగులన్నీ బయటకి తేలేవంటూ అప్పట్లో తన దుర్భర జీవితాన్ని గుర్తు చేసుకున్నారు మధుసూదన్. ఇక వేరే గత్యంతరం లేక అక్కడే చదువుతూ 10th ఇంటర్లో 1st క్లాస్లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత బీటెక్ చేసే అవకాశం వచ్చినా ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. అన్న అప్పటికే బీటెక్ చదువుతుండడంతో తాను ఆ అవకాశాన్ని వదులుకొని పాలిటెక్నిక్లో చేరాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పాలిటెక్నిక్ బీటెక్ అయిపోయి హైదరాబాదు రాగానే ఉద్యోగం కన్ఫామ్ అని అన్నదమ్ములు అనుకున్నారు. కానీ అదంతా సులువు కాదని అప్పుడే వాళ్లకు అర్థమైంది. అలా అని ఊరు వెళ్ళలేని పరిస్థితి. కొడుకులు 2 పట్నం పోయి ఏదో ఒకటి సంపాదించి అందరినీ ఆదుకుంటారని అక్కడ వాళ్ళంతా 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక్కడేమో ఉద్యోగం దొరకని స్థితి. రోజులు గడుస్తున్నాయి. చేసేది లేక ఇక్కడే కుక్కట్పల్లిలో నిర్మాణ కూలీగా ఉన్న అక్కా బావల దగ్గరికి వచ్చారు. ఆ ఇంట్లో సరిగ్గా 2 కూడా కూర్చోలేరు, ఒకరు పడుకోలేరు. అలాంటి దీన స్థితి వాళ్ళది. ఎలాగోలాగా వాళ్ళను ఒప్పించి కొద్ది రోజులు అక్కడే ఉండి కాంపిటీషన్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. ఫలితమేమీ లేదు. చేసేది లేక తమకు వచ్చిన తాపి పనిలో దిగారు. అక్కా బావతో కలిసి కూలికి వెళ్ళి రోజుకింత సంపాదించుకున్నారు. చదివింది బీటెక్, పాలిటెక్నిక్ అయినా మొహమాట పడలేదు. తమ గురించి ఊళ్ళో ఎదురు చూస్తున్న కుటుంబానికి ఎంతో కొంత ఇక్కడి నుంచి పంపించాలనే తపన వాళ్ళలో కనిపిస్తుంది. ఇక అలా తన ప్రస్థానం తాపి కూలీగా మొదలైంది. తినడానికి తిండి లేదు, ఉండడానికి జాగా లేదు. నిర్మాణం కోసం పెట్టిన ఇసుకలో సిమెంట్ సంచీలు వేసుకుని రాత్రిళ్ళు పడుకున్నాం. రోజులో 1 బూటే భోజనం, అది కూడా మధ్యాహ్నమే తినేవాడిని. ఎందుకంటే అప్పుడైతే రాత్రిపూట ఆకలి అంతగా ఉండదని. మే నెల ఎండలో చెప్పులు లేకుండా ఎన్నిసార్లు ఎన్ని కిలోమీటర్లు నడిచి ఉంటానో లెక్కే లేదు. ఊరికి వెళ్ళలేం, ఇక్కడ బతకలేం, ఎలారా భగవంతుడా అని గుండెలు పగిలేలా ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలుసు. ఇప్పటికీ ఆ రోజులు తలుచుకుంటే ఏదో తెలియని బాధ, ఆక్రోశం వస్తుంది అని అప్పట్లో తన దుర్భర జీవితాన్ని బయటపెట్టుకున్నాడు మధుసూదన్. ఒకరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఓ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లారు. ఇక MMR అక్కడ నిరాశే. కానీ ఓ 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు చెవిన పడటం అతని జీవితాన్నే మార్చేస్తాయని అనుకోలేదు. ఇక తాము చేస్తున్న టెలికాం కేబుల్ పనికి కూలీలు దొరకడం కష్టంగా ఉందని, దీనివల్ల పనులు బాగా ఆలస్యం అవుతున్నాయనేది ఆ మాటల సారాంశం. తమ ఊళ్ళో ఇంటి దగ్గర చాలామంది పనిలేక ఇబ్బంది పడటాన్ని గమనించారు మధుసూదన్. వాళ్ళందరినీ తీసుకువచ్చి నేనే ఆ పని ఎందుకు చేయకూడదని అనుకున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారు, అసలు తనను నమ్ముతారో లేదో అనే సంశయం ఏదీ లేకుండా తనకు ఈ పని అప్పగించమని ఆ కంపెనీ ప్రతినిధులను కోరారు. ఇక ముక్కుముఖం తెలియని తనకు ఆ పనిని ఇవ్వడం కుదరదని వాళ్ళు తెగేసి చెప్పారు. అయినా పదే పదే అడగడంతో సరేనన్నారు. ఇక అడ్వాన్స్ ఏమీ ఇవ్వబోమని, రాత్రికి కూలీలను సైటుకు తీసుకువస్తే చూద్దామని చెప్పి పంపించేశారు.
జీవితంలో తానేదో పెద్ద ప్రాజెక్టు చేపట్టబోతున్నానంత ఆత్మవిశ్వాసం ఒకవైపు, ఇక రాత్రికి కూలీలందరినీ అడ్వాన్స్ లేకుండా ఎలా తీసుకురావాలనే ఆందోళన మరోవైపు. అప్పుడు ఆ నగరంలో తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కేవలం అక్క మాత్రమే. ఆమెను ఓ 3000 సర్ధమని రాత్రికల్లా పేమెంట్ వచ్చేస్తుందని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశాడు. తమ్ముడిపై ఉన్న నమ్మకంతో ఓ 10 మందిని అడిగి కేవలం 900 పట్టుకొచ్చింది వాళ్ళ అక్క. అదే తన వ్యాపారానికి మొదటి పెట్టుబడి. ఇక ఆలస్యం చేయకుండా ఓ చిన్న వాహనాన్ని అద్దెకు తీసుకొని దగ్గరలో ఉన్న బస్తీలకు వెళ్ళి ఓ 15-20 మందిని ఎలాగోలాగా పనికి ఒప్పించాడు. వాళ్ళను సైటుకు తీసుకువచ్చి రాత్రిపూట భోజనం టీ ఇప్పించాడు. ఇప్పుడు తన పనేంటంటే ఆ కూలీలతో రాత్రిపూట గుంతలు తవ్వించి టెలికాం కేబుల్ను లాగటం. 100 మీటర్ల ఆ పని కోసం ఆ రాత్రంతా తాను పనిచేశాడు. స్వతహాగా మెకానికల్ ఇంజనీర్ కావడంతో ఆ పనులన్నీ వెంటనే పట్టేశాడు. మొదటి రోజు తాను చేసిన ఆ పనికి మధుసూదన్కు వచ్చిన ఆదాయం 20,000. ఖర్చులు పోగా బాగానే మిగిలింది. ఆ రోజు తొలిసారిగా అక్కతో కలిసి కడుపు నిండా భోజనం చేశాడు. చాలా కాలం తర్వాత మధు పనితనం నచ్చి టాటా టెలికాం సర్వీసులు పనులు చేసే ఓ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ పనులు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇక కూలీలను సైట్లకు తీసుకువచ్చి వాళ్ళతో పనులు చేయించడం ఇతని పని. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేనింగ్లో పూర్తి స్థాయిలో ప్రావీణ్యత సంపాదించాడు. అప్పట్లోనే టాటా సహా అనేక టెలికాం కంపెనీల సబ్ కాంట్రాక్ట్ పనులు చేయడం మొదలుపెట్టాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకునేది లేకుండా దూసుకుపోయాడు. ఎక్కువ తొలిమెట్టు కొండను ఢీకొట్టు అనేంత కాన్ఫిడెన్స్ మధులో కనిపించింది. 100 మంది కార్మికులను ఊళ్ళల్లో పల్లెల్లోంచి తీసుకురావటం, వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్లకు పొట్టగొట్టకుండా న్యాయంగా సంపాదించడం మొదలుపెట్టాడు. అలా 20,000 కాంట్రాక్టర్ స్థాయి నుంచి 2 ఏళ్లలోనే 2 కోట్లకు ఎదిగారు. ఈలోపు మధుసూదన్ అన్నకు కూడా బీఎస్ఎన్ఎల్లో మంచి ఉద్యోగం లభించింది. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Nenu me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.